అందరికీ నమస్కారం. ఏదైతే ఈరోజు ట్రైబల్ సప్లాన్కి సంబంధించినటువంటి నోడల్ ఏజెన్సీ మీటింగ్ జరిగింది, ఏదైతే గత ప్రభుత్వంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం 4176 కోట్లు మాత్రమే ట్రైబల్ సప్లాన్ నిధులకి కేటాయించడం జరిగింది. కేటాయించడమే కాకుండా దాదాపు 15% నిధుల్ని ఖర్చు చేయకుండా వృధా చేసినటువంటి పరిస్థితులు కూడా గత ప్రభుత్వంలో ఉన్నాయి. అంతేకాదు ట్రైబల్ సప్లాన్ నిధులను కూడాను సరైన పద్ధతిలో సక్రమంగా ట్రైబ్స్కి ఉపయోగించకుండా, ట్రైబల్ సంక్షేమం కోసం, ట్రైబల్ అభివృద్ధి కోసం ఉపయోగించకుండా మిస్యూజ్ చేసినటువంటి సందర్భాలు కూడా ఎన్నో గత ప్రభుత్వంలో మనం చూసాం. అదేవిధంగా ఈరోజు నోడల్ ఏజెన్సీ మీటింగ్ ద్వారా అర్థమైంది ఏంటంటే, గత 5 ఏళ్లలో ట్రైబల్ సప్లాన్ నిధులకు సంబంధించి చాలా వరకు పూర్తి గిరిజన ప్రాంతాల్లో కాకుండా, ట్రైబల్ సప్లాన్ మండల్స్లో కాకుండా, ప్లెయిన్ ఏరియాలో ఉన్నటువంటి ఏదో 20 ఇళ్ళు 30 ఇళ్ళు ఉన్నటువంటి వీధులకి అలోకేట్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఈరోజు చూసాం. ఎన్నో ఫండ్స్ ఈరోజు మిస్యూజ్ అయినటువంటి పరిస్థితులు మాకు కనిపించాయి. అయితే ఈరోజు ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 4988 కోట్లని ట్రైబల్ సప్లాన్ నిధులకి ఈరోజు మేము అలోకేట్ చేయడం జరిగింది. అంటే గత ప్రభుత్వం కన్నా దాదాపు 812 కోట్లు ఈరోజు మేము ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. అంటే ట్రైబ్స్ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చిత్తశుద్ధితో ఉన్నారన్న దానికి ఒక నిదర్శనం అన్నమాట. అంతేకాకుండా ఈరోజు నోడల్ ఏజెన్సీ మీటింగ్ ద్వారాగా ఈరోజు 45 డిపార్ట్మెంట్లకి ఈ 4988 కోట్లని ఈరోజు డిసైడ్ చేయడం జరిగింది. ఈ 45 డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడాను ఈరోజు ఈ మీటింగ్లో పాల్గొన్నారు. హెచ్ఓడిస్ అందరూ కూడాను వీళ్ళు ఏ డిపార్ట్మెంట్కి ఎంత వచ్చింది, అది మొత్తము కూడా ఏ ఏరియాలకి మీరు ప్రపోజల్ పెడుతున్నారు, ఏ రకంగా గిరిజన అభివృద్ధికి, గిరిజన సంక్షేమానికి ఈ ఫండ్స్ని ఉపయోగిస్తున్నారన్న దాని మీద ఈరోజు మీటింగ్ జరిగింది. వాళ్ళకి మేము ఏం చెప్పామంటే, ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా దీనికి రివ్యూ మీటింగ్ జరుగుతుంది నోడల్ ఏజెన్సీ ద్వారాగా. నోడల్ ఏజెన్సీ ద్వారాగా వచ్చి ఈ ట్రైబల్ సప్లై నిధుల ప్రతి రూపాయి కూడా గిరిజన సంక్షేమానికి, గిరిజన అభివృద్ధికే ఉపయోగించాలి. అదేవిధంగా నోడల్ ఏజెన్సీ ద్వారాగా అప్రూవల్ తీసుకుంటేనే, తీసుకున్న తర్వాతే ఈ ఫండ్స్ని ఉపయోగించాలని కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మా ప్రభుత్వంలో ట్రైబల్ సప్లై నిధులు ఏదైతే గత ప్రభుత్వంలో మిస్యూజ్ అయినట్టుగా కాకుండా, మా ప్రభుత్వంలో ఈరోజు ట్రైబల్ సప్లైకి సంబంధించిన ప్రతి రూపాయి కూడా గిరిజన సంక్షేమానికి, గిరిజన అభివృద్ధికే ఉపయోగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అధికారులు కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా మిస్యూజ్ చేయకుండా పూర్తి గిరిజన ప్రాంతాల్లోని ట్రైబల్ సప్లాన్ మండలాలకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి తర్వాత మిగిలిన ప్రాంతాలకు ఇవ్వాలని చెప్పి కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలో మీ డిపార్ట్మెంట్లో మిస్యూజ్ జరిగిందని చెప్పి వాటి మీద విచారణ చేస్తామని చెప్పారు, వాటిని గుర్తించారా, వాటి విచారణ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఈరోజు అదే మీటింగ్లో గత ప్రభుత్వంలో ఎక్కడెక్కడైతే ఫండ్స్ మిస్ ఈ 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి అన్ని ట్రైబల్ సప్లాన్ నిధుల మీద కూడాను నోడల్ ఏజెన్సీ రివ్యూ చేయబోతుంది. రివ్యూ చేసి ఎక్కడెక్కడైతే ఫండ్స్ మిస్యూజ్ అయినాయో ఖచ్చితంగా వాటన్నింటినీ కూడా త్వరలోనే మొత్తం తెలిసిన తర్వాత మీడియా పరంగా అందరికీ కూడా తెలియజేస్తాం. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఫుడ్ బాస్కెట్స్ అనేది ఎలక్షన్స్కి ముందు ఒక 30 కోట్ల రూపాయల ఫుడ్ బాస్కెట్స్ అవి రిలీజ్ అయినాయి, అయితే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయకుండా మొత్తం పూర్తిగా వేస్ట్ అయిపోయినాయి. ఇవి సివిల్ సప్లై వాళ్ళు అవి మనకి ఫండ్ కూడా సివిల్ సప్లై వాళ్ళదే. అయితే ఏదైతే అంటే ఆ రోజు కేవలం కాంట్రాక్టర్లకి లబ్ధి చేకూరేలాగా ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకు అనంటే ఎలక్షన్ కోడ్ వస్తుందని తెలుసు, ఎలక్షన్ కోడ్ వస్తే అది ఉపయోగించడానికి వీలు కాదని తెలిసి కూడా కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడం కోసం తీసుకొచ్చినటువంటి పథకం. ఆ రోజు ఎలక్షన్ కోడ్ వచ్చేసరికి మొత్తం అంతా కూడాను అది డిస్ట్రిబ్యూట్ చేయడానికి వీలు పడలేదు. అందులో ఈరోజు చాలా వరకు పాడైపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళినటువంటి సందర్భంలో ఏవైతే ఆ ఫుడ్ బాస్కెట్లో ఉన్నటువంటి ఐటమ్స్ ఉన్నాయో, ఏవైతే పాడైపోయినా మనం ఏం చేయలేము, ఏదైతే బాగున్నటువంటి సరుకులు ఉన్నాయో అవన్నీ కూడాను ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారాగా అంగన్వాడీలకి
ఫుడ్ కరెక్ట్గా ఉందా లేదా, ఫుడ్ ఐటమ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసి అంగన్వాడీకి సప్లై చేయమని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.